రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రోగ్రామ్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అదే విధంగా ధరణి ఈ రెండు అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తా ఉంది. ఆగస్టు 28వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ని నిలిపివేయడం జరిగింది. ఆ సందర్భంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద వర్తించే ప్లాట్స్ యజమానులందరూ ఎల్ఆర్ఎస్ పరిష్కారం జరిగిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. सो ధరణిలో చెప్పిన అంశం ఏమిటి అంటే ధరణి పోర్టల్ లో మీ ప్రాపర్టీస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, నమోదు చేసుకోండి. నమోదు చేసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను చాలా మంది ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే దసరా తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేసి ఉన్నారు. దాన్ని యథావిధిగా ఆ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్ళాలి, రిజిస్ట్రేషన్లని ప్రారంభించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. ఎంతో మంది అడ్వాన్సులు కట్టి అగ్రిమెంట్లు చేసుకొని కొన్ని కోట్ల రూపాయల డబ్బులు రిజిస్ట్రేషన్లు కాక చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను రిజిస్ట్రేషన్ చేస్తాడా చేయడా డబ్బులు ముట్టి ఉన్నాయి, డాక్యుమెంట్ రెడీ ఉన్న వాళ్ళు కూడా రెడీ అయ్యి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్లని తప్పకుండా దసరా నుంచి ప్రారంభించాలని చెప్పేసి ప్రజలందరి ఆకాంక్షగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ సూచించినటువంటి రెండు అంశాలు కూడా ధరణిలో ప్రాపర్టీస్ని ఎంటర్ చేయడం అనేటువంటి అంశం, రెండు ఎల్ఆర్ఎస్ని కంప్లీట్ చేయాలనేటువంటి అంశం, ఈ రెండు కూడా దసరా లోపు కంప్లీట్ అయ్యే అంశాలు కావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు దాదాపు 20 లక్షల పైచిలకు వచ్చినాయి. 26 లక్షలు 30 లక్షలు కూడా వెళ్తాయా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. అన్ని ఉన్నాయి ప్లాట్లు, మరి ఏ 5-6 లక్షలు అనుకున్నటువంటి దరఖాస్తులు కాస్త 20 లక్షలు దాటినాయి. మరి ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వాటిని పరిష్కరించినటువంటి ప్లాట్లనే రిజిస్ట్రేషన్ చేస్తాము అనంటే మాత్రం మొత్తం వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం చాలా దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలా కాకుండా ఒక కట్ ఆఫ్ డేట్ అనౌన్స్ చేసి ఇవాళ ఎల్ఆర్ఎస్ అనే దానిపైన చాలా స్పష్టమైన అవగాహన ప్రజల్లోకి వెళ్ళింది. ప్లాట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అప్లై చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకనే కదా 20 లక్షలు దాటినాయి, రేపు 30 కూడా చేరుకుంటాయా అనేటువంటి అంశం ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి చాలా కాన్సియస్గా ఒక విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది ఏమిటి అంటే ఎల్ఆర్ఎస్ లేనిది ప్లాటు భవిష్యత్తులో అమ్మబడదు, రిజిస్ట్రేషన్లు జరగవు, నిర్మాణాలకు అనుమతులు ఉండవు, కాబట్టి ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా చేసుకోవాలి అనేటువంటి అంశం మాత్రం ప్లాట్ యజమానుల్లోకి వెళ్ళింది. ఆ విషయం తీసుకుపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే దానికి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు అంటే మాత్రం చాలా కష్టమవుతుంది. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి, కొంత టైం ఇవ్వండి, ఆ టైం లోపల ఆ ప్లాట్ని మీరు రెగ్యులరైజ్ ఖచ్చితంగా అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి చెప్పండి. ప్లాట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగిస్తూ కొనుక్కున్న వ్యక్తి, ఇప్పుడు కొనుక్కోబోతున్న వ్యక్తి, ఆల్రెడీ అమ్మే వ్యక్తి పేరు మీద ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకొని ఉండుంటే కొనుక్కున్న వ్యక్తి అమౌంట్ కడతాడు. ఎవరు ఎల్ఆర్ఎస్ పేమెంట్ ఎవరు చేస్తున్నారు ఆ ప్లాట్కి అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ చేయబడిందా లేదా, ఆ ప్లాట్కి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయబడిందా లేదనేది ఇంపార్టెంట్ అంశంగా
చూడాలి కాబట్టి కొంత టైం పెట్టండి ఎందుకంటే చాలా అప్లికేషన్లు వచ్చున్నాయి ఖచ్చితంగా చేసుకుంటారనే నమ్మకం ఇవ్వాల అప్లికేషన్లు వస్తున్న తీరును బట్టి ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున గుబులు పుట్టిందో దీని బట్టి మనకు అర్థమైతా ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ పరిష్కారం అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు అంటే మాత్రం చాలా కష్టం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది ఆదాయం రాకుంటా పోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్